జై వాసవి. బీసీఏ నిత్యవార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు, అంతర్జాతీయ వార్తా విశేషాలు. పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అపనహస్తం. వాసవి చేయూత ద్వారా 5 జిల్లాల్లో 24 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. 2-లెవెల్ విశ్లేషణ. అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు వాసవియన్ గంప నాగేశ్వరరావు గారి కుమారుడు గంప ఆదిత్య భరత్ వివాహం. వాసవి జిల్లాల సమాచారం. బెంగళూరులో V301A జిల్లా చేయూత చెక్కుల పంపిణీ. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్లు. పేద యువతల వివాహాలకు వాసవియల్ల సహాయం. వాసవి గాయత్రి మంత్రం లక్షసాలు పఠనానికి శ్రీకారం. అంతర్జాతీయ వార్తా విశేషాలు. పేద ఆర్యవైశ్య కుటుంబాలకు ఆపన్నహస్తం. 5 జిల్లాల్లో 24 లక్షల రూపాయల ఆర్థిక సాయం. వాసవి చేయూత గొప్ప పథకమని, కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న పేద ఆర్యవైశ్యులకు మంచి మనసుతో ఉడతాభక్తి సాయం చేశామన్న తృప్తి కలిగిందని వాసవి చేయూత 2-లెవెల్ 5 వాసవి జిల్లాల ఇన్ఛార్జ్ ఆఫీసర్, విసిఏ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, వాసవియన్ 13-స్టార్ కేసీజీఎఫ్ చక్కా ప్రకాష్ తెలిపారు. తనకు కేటాయించిన 5 వాసవి జిల్లాల్లో ఇప్పటి వరకు 238 క్లబ్బుల ద్వారా 23,80,000 రూపాయల మేరకు పంపిణీ జరిగిందని చెప్పారు. V201A, V208A, V210A, V214A, V215A జిల్లాల్లోని 238 క్లబ్బులు ఎంపిక చేసిన లబ్ధిదారులైన ఆర్యవైశ్య చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయంగా 23,80,000 రూపాయలు విసిఐ అందించిందని చక్కా ప్రకాష్ వివరించారు. జై వాసవి అండి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ డాంటూడస్ మరియు వాసవి చేయూత పథకం ద్వారా మన క్లబ్ లో ఉన్న నిరుపేద ఆర్యవైశ్యులందరికీ కూడా ఆర్థిక సహాయం చేసే మంచి సకల్పతోటి మన ఇంటర్నల్ ప్రెసిడెంట్ వేణు గారు మరియు ఆయన టీం అందరూ కూడా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి 5 జిల్లాలు నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. 201A అలాగే 208, 210, 214, 215 ఈ 5 జిల్లాలకి నన్ను నియమించడం జరిగింది. వాసవి చేయూత పథకం ద్వారా ఈ రోజు వరకు కూడా సుమారు 23,80,000 రూపాయలు చెక్కులు, ప్రతి క్లబ్కి 10,000 రూపాయల చెక్కులు ఆర్థిక సహాయం చేస్తూ వారి ద్వారా వారు గుర్తించిన నిరుపేద ఆర్యవైశ్యులు ఆయా క్లబ్లో ఎవరైతే ఉన్నారో ఆయా ఊళ్ళల్లో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. చాలా మంచి భౌతికమైన కార్యక్రమాన్ని ఆలోచించిన మన వేణు గారికి, అలాగే ఇంటర్నల్ సెక్రటరీ సుదర్శన్ గారికి, రవిచంద్రన్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చైర్మన్ గా ఉన్నటువంటి గాయత్రి గారికి అందరికీ కూడా అభినందన తెలుపుకుంటూ ఈ మంచి అవకాశం నాకు ఇచ్చారు. చాలా మంది ఈ కరోనా టైంలో, ఈ పాండమిక్ టైంలో గవర్నర్లు, ఆర్సీలు కూడా ఎంతో తెగించి కార్యక్రమాన్ని, వారి యొక్క పనులు కూడా వదులుకుని చాలా చక్కగా కార్యక్రమం నిర్వహించారు. ఐఏఎస్ ఆఫీసర్ని, ఇంటర్నల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు అందరినీ కూడా కలుపుకుంటూ ఈ ఉన్న 5 జిల్లాల్లో కూడా గ్రాండ్ సక్సెస్ చేయగలిగాము. అలాగే ఈ రాబోయే 10 రోజుల్లో మరి కొన్ని క్లబ్లు చెక్కులు ఉండిపోయాయి, అవి కూడా రాబోయే 1 వీక్లో అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి మొత్తం 5 జిల్లాల్లో కూడా వాసవి చేయూత పథకం గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అయ్యేలా మేము అందరూ కూడా సహకరిస్తున్నాం. తాను పర్యవేక్షిస్తున్న 5 వాసవి జిల్లాల్లో చేయూత చెక్కులు పంపిణీ దాదాపు ముగిసినట్టేనని ఆయన తెలిపారు. V215A లోని 2 రీజియన్లలో 4-5 క్లబ్బులు చెక్కులు పంపిణీ మిగిలి ఉందని అన్నారు. మొత్తం మీద ఈ 5 జిల్లాల్లో చేయూత చెక్కులు పంపిణీ, లబ్ధిదారుల స్పందన, అందుకున్న వారి నేపథ్యం వంటి విషయాలను చక్కా ప్రకాష్ విశ్లేషించారు. వాసవి చేయూత పథకం కింద క్లబ్కు 10,000 రూపాయల చొప్పున విసిఐ కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ క్లబ్బులకే ఇచ్చింది. 80% క్లబ్బులు ఒకే లబ్ధిదారుడిని గుర్తించి 10,000 రూపాయలు ఇవ్వగా, మిగిలిన 20% క్లబ్బులు ఇద్దరేసి చొప్పున ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున మొత్తం 10,000 రూపాయలను చెల్లించాయి. అక్కడక్కడ కొన్ని క్లబ్బులు 2,500 రూపాయల చొప్పున 4 గురికి లేదా 2,000 రూపాయల చొప్పున 5 గురికి సహాయం చేశాయి. స్థానిక పరిస్థితులు, క్లబ్ సభ్యుల దృష్టికి వచ్చిన పేద ఆర్యవైశ్యులు, చిరు వ్యాపారులను బట్టి క్లబ్బులు నిర్ణయం తీసుకున్నాయి. లబ్ధిదారుల్లో 50% మంది చిన్న వ్యాపారులే. పిండిమర, కుట్టు మిషన్ నడుపుకోవడం, తోపుడు బండ్లపై ఇడ్లీ, పునుగు, బజ్జీలు వేసేవారు ఉండగా, మిగిలిన 50% మంది లబ్ధిదారులు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు. కష్టకాలంలో వారికి ఎంతో కొంత ఊరట కలిగించినట్టు అవుతుందని ఎంపిక చేశారు. చిరు వ్యాపారులకు 2 ఆగస్టు నెల నుంచి నిజమైన కష్టకాలం ఎదురైంది.
ఏప్రిల్ మే నెలల్లో లాక్డౌన్ సమయంలో పలు స్వచ్ఛంద సంస్థలు ఏదో రూపంలో ఆదుకున్నాయి. ఆ తర్వాత అన్లాక్ ప్రక్రియ మొదలవగానే జూన్ జూలై నెలల్లో వ్యాపారం మొదలు పెట్టేందుకు చిరు వ్యాపారుల వద్ద కనీస పెట్టుబడి లేకుండా పోయింది. మరోపక్క ఇంటి అవసరాలు వెంటాడాయి. దీంతో ఆర్థిక దిగ్బంధంలో ఉన్న సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వాసవి క్లబ్బుల చేయూత పథకం ద్వారా ఆపన్న హస్తాన్ని అందించడంతో ఆర్యవైశ్యులు ఊరట పొందారు. దీనితో మన అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ తిరువీధి వేణుగోపాల్ గారి వాసవి చేయూత పథకం తీసుకువచ్చిన ఉద్దేశం నెరవేరినట్టయిందని వాసవియన్ చెక్కా ప్రకాష్ అన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అధ్యక్షులు తిరువీధి వేణుగోపాల్ కు 5 జిల్లాల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వాసవియన్ గంప నాగేశ్వరరావు గారి కుమారుడు గంప ఆదిత్య భరత్ వివాహం. అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వికేఎస్పి పథక కమిటీ చైర్మన్ వాసవియన్ గంప నాగేశ్వరరావు గారి కుమారుడు గంప ఆదిత్య భరత్ వివాహం దివ్య అమృతతో హైదరాబాద్లో ఘనంగా జరిగింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో సామాజిక బాధ్యతగా వేడుకను సమీప కుటుంబ సభ్యులకు పరిమితం చేసి వైష్ణవి హోటల్లో నిర్వహించారు. అయితే వివాహ సంస్కారం వేద మంత్రాలతో పాటు బంధుమిత్రుల ఆశీస్సులతోనే వివాహం సంపూర్ణమవుతుందంటూ వరుడు తల్లిదండ్రులు వాసవియన్ గంప నాగేశ్వరరావు మల్లీశ్వరి దంపతులు ఇంటర్నెట్ లైవ్ లింకు పంపుతూ వాసవియన్లను ఆహ్వానించారు. దీంతో ఇంటి వద్దనే భద్రంగా ఉంటూ వివాహ వేడుకను వీక్షించి వధూవరులకు ఆశీస్సులు అందించారు. ఆదిత్య భరత్ ఎంటెక్ చేసి డిజిటల్ మార్కెటింగ్ రంగంలో స్థిరపడ్డారు. అమ్మాయి దివ్య అమృత కూడా విద్యావంతురాలు. 2015లో అంతర్జాతీయ అధ్యక్షులుగా సేవలందించిన వాసవియన్ గంప నాగేశ్వరరావు గారు 2020లో వికేఎస్పి పథకం సప్తపది కమిటీలకు చైర్మన్గా ఉన్నారు. నూతన దంపతులకు అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ తిరువీధి వేణుగోపాల్ వరలక్ష్మి దంపతులు ఆశీస్సులు అందించారు. అనేక మంది సీనియర్ వాసవియన్లు లైవ్ లింక్ ద్వారా గంప నాగేశ్వరరావు గారి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వాసవి జిల్లాల సమాచారం. V301A జిల్లా చేయూత చెక్కుల పంపిణీ. V301A జిల్లాలో క్లబ్బులు గుర్తించిన పేద ఆర్యవైశ్యులకు ఆర్థిక సహాయం అందించే వాసవి చేయూత చెక్కుల పంపిణీ బుధవారం నాడు జరిగింది. జిల్లా గవర్నర్ పద్మావతి కృష్ణప్రసాద్ అధ్యక్షతన బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా ఐఈసీ ఆఫీసర్ చేయూత చెక్కుల పంపిణీ కర్ణాటక ఇన్ఛార్జ్ ఆఫీసర్ వాసవియన్ నాగరాజు, మరో ఐఈసీ ఆఫీసర్ దిలీప్ విచ్చేసి లబ్ధిదారులకు చెక్కులు అందించారు. వాసవి క్లబ్లు బెంగళూరు సౌత్, వాసవి క్లబ్ సమృద్ధి, వాసవి క్లబ్ ఎలైట్ జేసీ నగర్, వాసవి క్లబ్ జీవనధార, వికేఎస్పి మగధి రోడ్, వాసవి క్లబ్ మగధి రోడ్, బెంగళూరు క్లబ్లు ఎంపిక చేసిన 5 లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున చెక్కులను ప్రదానం చేశారు. ఆర్యవైశ్య నిరుపేద లబ్ధిదారులలో ఒకరు ఆటో డ్రైవర్, మరొకరు వంట మనిషి, ఇంకొకరు ప్రైవేట్ స్కూల్ టీచర్, మరో ఇద్దరు రోజువారీ చిరు వ్యాపారులని గవర్నర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైస్ గవర్నర్ శ్రీనివాస్, కేబినెట్ సెక్రటరీ శంకర్, ట్రెజరర్ లావణ్య పాల్గొన్నారు. V301A జిల్లా నుంచి 5 మాత్రమే వాసవి చేయూత పథకం కింద అర్హత విధించి మ్యాచింగ్ గ్రాంట్ పంపగా, VCA 5 లబ్ధిదారుల పేర్లతో చెక్కులు పంపగా వాటి పంపిణీ జరిగింది. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్లు పేద యువతల పెళ్లిళ్లకు సహాయం. పేద యువతల పెళ్లిళ్లకు సహాయం చేయడంలో మన వాసవియన్లు ఎప్పుడూ ముందుంటారు. తాజాగా విజయనగరంలో జెడ్సీగా సేవలందిస్తున్న వాసవియన్ MCH గుప్తా మామిడి ప్రవల్లిక అనే యువతి వివాహానికి మంగళసూత్రం చేయించి ఇచ్చారు. ఆమె పెళ్లి నవంబర్ 4 జరగనున్నది. ఆ యువతి కుటుంబానికి మంగళసూత్రాలు అందించే కార్యక్రమంలో ఆర్సి ఇందిర, అరుణ కుమారులతో పాటు వాసవి క్లబ్ అధ్యక్షులు గుంపిన నారాయణరావు, సెక్రటరీ జనార్దనరావులు పాల్గొన్నారు. అదేవిధంగా V203A జిల్లాలో వాసవి క్లబ్ కపుల్స్ మచిలీపట్నం వాసవియన్లు మరో పేద ఆర్యవైశ్య యువతి వివాహానికి 4,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. జిల్లా గవర్నర్ కొత్త ముక్తేశ్వరరావు క్లబ్ కార్యవర్గాన్ని అభినందించారు. వాసవి గాయత్రి మంత్రం లక్షసాలు పఠనానికి శ్రీకారం. కోనసీమ వాసవి క్లబ్ సభ్యులు V215A జాయింట్ సెక్రటరీ గ్రంథి సతీష్ లోకహితం కోసం ఒక కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
కరోనా మహమ్మారి నుంచి విముక్తిని ఆకాంక్షిస్తూ అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి గాయత్రి మంత్రాన్ని లక్షసార్లు పఠించే బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రంథి సతీష్ కి జిల్లా గవర్నర్ నంబూరి నరేష్ అభినందనలు తెలిపారు. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. రేపు ఇదే సమయానికి కలుద్దాం. జయ వాసవి.